రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే డివిజన్ల వారీగా 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో 25, 27, 28, 30, 31, 33, 36, 37, 38, 39 డివిజన్లలో నిర్వహించిన శంకుస్థాపనలో మంత్రితో పాటు ఆయా డివిజన్ల వైసీపీ అధ్యక్షులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు డివిజనల్ నేతలు మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని పెడచెవిన పెట్టిందన్నారు. 20 డివిజన్లలోనూ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనుందన్నారు. ఇందులో భాగంగానే 2 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి నగరాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇక ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఈరోజు అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, త్రాగునీటి సౌలభ్యాన్ని పెంపొందించడం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్ల అభివృద్ధిలో భాగంగా సుమారుగా 2 కోట్ల రూపాయల పైన వ్యయంతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, మెట్లు, కొండ ప్రాంత మెట్లు కానీ, రిటర్నింగ్ వాల్స్ కానీ ఈరోజు ఫౌండేషన్ అని జరిగింది. ప్రతిరోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి పరుగులు ఎత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరం అంటే ఎంతో ప్రేమతో, విజయవాడ నగరానికి ఎంత కావాలంటే అంత నిధులు ఇచ్చే విధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ ఏదైతే రిటర్నింగ్ వాల్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కదానికి ఎంత కావాలంటే అంత నిధులు విడుదల చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గం అనేది పూర్తిగా కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది కానీ, అదేవిధంగా డ్రైనేజీ అన్నీ కూడా వర్షం వస్తే చాలు, వర్షం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నది. గత 6 నెలల నుంచి అధికారులతో సమీక్షలు చేసుకుంటూ, మా డివిజన్ నాయకులతో కూడా వాళ్ళతో సమీక్షలు చేసుకుంటూ ఏదైతే ఆ యుద్ధ ప్రాతిపదం చేపట్టాలో వాటన్నింటినీ కూడా ఇప్పటికే ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు అభివృద్ధిలో ముందుకి పరిగెత్తిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని. రానున్న రోజుల్లో కూడా ఇంకా సుమారుగా మళ్ళీ ఇంకొక 100 కోట్ల జీవో కూడా వచ్చింది కాబట్టి దాంట్లో దాదాపు సుమారుగా ఒక 45 నుంచి 50 లక్షలు మళ్ళీ కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు శాంక్షన్ చేస్తున్నారు. 37 డివిజన్లో మరి ఆర్సీఎం స్కూల్ దగ్గర మా గొల్లపాలెం గట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్స్ కానివ్వండి, అలాగే మెట్లు మరమ్మతులు కానివ్వండి, అక్కడ సైడ్ డ్రైవ్ రోడ్లు ఉన్నటువంటి రోడ్స్ మరమ్మతులు కానివ్వండి, మరి చాలా దాదాపు 1.20 కోట్ల రూపాయలు మరి మా యొక్క దేవాదాయ శాఖ మంత్రులు మా ప్రీతమ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఈ నిధులు శాంక్షన్ చేశారు మా డివిజన్ అభివృద్ధి కోసం. మరి ఈ రోజున ఆయన యొక్క ఆశీస్సులతో ఈ రోజున మరి ఈ యొక్క అభివృద్ధి పనుల నిమిత్తం శంకుస్థాపన చేయడం నిమిత్తం మా డివిజన్లోకి వచ్చి ఈ రోజున కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. సుధాకర్ పైప్స్ లైన్ అంటే స్వాతి రోడ్డుకు, స్వాతి థియేటర్కు వెనుక భాగాన ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు సీసీ రోడ్ను మన గౌరవ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి ఈ యొక్క రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ రోడ్డు ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వము మరి అనేక రకాలుగా ఎన్నోసార్లు వాళ్ళు కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. మరి విజయవాడ నగరంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోడ్డు ఇప్పటికీ కూడా మరి మట్టి రోడ్డుగానే మిగిలిపోవటం, మరి ఈ రోడ్డు ఈ యొక్క సెంటర్లో మరి స్వాతి భవానీపురం ఏరియాకు మరి స్వాతి సెంటర్ అనేది ఒక కోడలి, మరి ఇటువంటి ప్రాంతంలో కూడా మరి గత ప్రభుత్వము చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఎవరూ పట్టించుకోకపోవడంతో మరి ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి విజయవాడ నగరానికి అనేక రకాలుగా మరి అభివృద్ధి కొరకు ఆయన దాదాపుగా ఈ మధ్యకాలంలోనే 100 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ను ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్లోనే మరి ఈ యొక్క రోడ్ను కూడా పెట్టడం. పెన్షన్లు తొలగిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందించే బాధ్యతను తామే తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు ఎన్నటికీ అన్యాయం జరగబోదని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. 12వ డివిజన్ పరిధిలో పూర్ణ చంద్రరావు అనే వ్యక్తికి 23,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం తరపున సాయం అందిస్తున్నామన్నారు. 12వ డివిజన్ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందని, రోడ్లు డ్రైన్లు వంటి సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్లు తొలగిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. పేదలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు, స్థానిక నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. 12వ డివిజన్లో పూర్ణ చంద్రరావు గారు ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెట్టుకున్నారో దాని నిమిత్తం 23,000 రూపాయలు చెక్ అందజేస్తాం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ పెద్దలు ఈశ్వర్ ప్రసాద్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, సాంబయ్య గారు, ఊకూరు రమేష్ గారు, డివిజన్ ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని స్వయానమే అందరం గారు పూర్ణ చంద్రరావు గారు ఇంటికి వెళ్ళి ఆ చెక్ అందజేస్తాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే పేద ప్రజల ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి గారు అండగా ఉండే ప్రభుత్వంలాగా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చిందా మేము ఉన్నామని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. తప్పకుండా గత 2 రోజులుగా ప్రతి వార్డులో గారా సీఎం రిలీఫ్ అని చెక్లు అందజేస్తూ, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఏదైతే రోడ్లు కానీ ఉండి, లేకపోతే గత 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే నష్టపోయిందో ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి పదంలో కానీ ఉండి, లేకపోతే రోడ్లు డ్రైనేజ్ పరంగా ఎన్ని గారు గమనించి అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఆ ఎన్ని గారు చేసే పని ఈరోజు మేమందరం గారు ఈ యొక్క డివిజన్ పర్యవేక్షణ చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా గత 2 రోజులుగా ఒక అపోహ, ఏదో పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పిన ఒక అపోహ గత 2 రోజులుగా ఈ యొక్క ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. మేము ఒకటే చెప్పుతున్నాం, దయచేసి ఎవరో కూడా అలాంటి అపోహలు నమ్మవద్దు. ఇవన్నీ గారే రీవెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫై చేసి ప్రతి ఒక్కరి గారి పెన్షన్లు కానీ, బియ్యపు కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ, అమ్మ ఒడిలు కానీ, సంక్షేమ పథకాలు అర్హులన్న ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంది మాది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, దయచేసి ప్రజానీకం గారా ఎవరు గారా భయాందోళనకు గురవద్దని చెప్పని మిమ్మల్ని వేడుకుంటూ, ఎందుకంటే 2 రోజులుగా ఈ యొక్క గ్రామ సభల్లో గారా ప్రతి ఒక్కరు గ్రామ సభలకు వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి, ఒక వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. ఎవరు పెన్షన్లు, ఎవరు రేషన్ కార్డులు, బియ్యపు కార్డులు తీయట్లేదు అని చెప్పని మరొకసారి చెప్పుకుంటూ, ప్రజలందరూ గారు గుర్తించాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ చదువుల తల్లి సరస్వతీదేవిగా రేపు దర్శనమివ్వనున్నారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని అమ్మవారిని వీణాపాణి సరస్వతిగా అలంకరిస్తారు. విద్యార్థులందరికీ ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామని దేవస్థాన అధికారులు తెలియజేశారు. విద్యార్థులకు అమ్మవారి ఫోటో, పెన్ను, కంకణం అందజేయనున్నట్లు వారు తెలియజేశారు. కనకదుర్గమ్మ గురువారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. గురువారం పంచమి సరస్వతి అమ్మవారి జన్మదినమని, జ్ఞానప్రదాయిని వాగ్దేవి సరస్వతిని ఆరాధించిన వారికి జ్ఞానసిద్ధి కలిగి చైతన్యవంతులవుతారని పండితులు చెబుతున్నారు. కనకదుర్గమ్మ మూల విరాట్ ఉత్సవమూర్తులకు సరస్వతి అలంకారం చేసి వేద పండితులతో సరస్వతి మంత్ర హవనం నిర్వర్తించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రధాన ఉత్సవమూర్తిని కూడా సరస్వతీదేవిగా అలంకరించి మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో పంచమి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. విద్యార్థులు స్కూలు, కాలేజీ యూనిఫామ్, గుర్తింపు కార్డులు ధరించి అమ్మవారి దర్శనానికి రావాలని సూచించారు.
విద్యార్థులు కనకదుర్గ నగర్ నుంచి అర్జున వీధి మీదుగా మహామండపంలోని ఉచిత క్యూలైన్లోకి వెళ్లి అమ్మవారి ముఖమండపం నుంచి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం అనంతరం విద్యార్థులకు అమ్మవారి పాకెట్ సైజ్ ఫోటో, పెన్ను, అమ్మవారి రక్షా కంకణం, కుంకుమ ప్రసాదాలను అందజేస్తామని అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. దేవస్థాన అధికారులు ఆయనను సాదరంగా స్వాగతించారు. అమ్మవారి దర్శనానంతరం సీతారాం దంపతులకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీతారాం దంపతులకు వేద పండితులు ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్పీకర్ సీతారాం దంపతులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి రాయబార మండపంలో వేద పండితులు ఆశీస్సులు పలికారు. ఈవో సురేష్ బాబు సీతారాం దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.